అధికార మవదులు దాటినప్పుడు అన్యాయాన్ని పెంచి పోషిస్తున్నప్పుడు ప్రజల్లో తెగింపు వస్తుంది ప్రజా పోరాటం అనివార్యమవుతుంది ఈ పోరాటంలో కొన్ని విలువైన వాటిని త్యాగం చేయాల్సి ఉంటుంది మరికొన్ని పోగొట్టుకోవాల్సి ఉంటుంది అలా దేశం కోసం తమ ప్రాణాలను పోగొట్టుకుని భారత స్వాతంత్ర్య పోరాటంలో స్పూర్తిగా నిలిచిన వారి శౌర్యాన్ని నిబద్ధతను గౌరవిస్తూ జ్ఞాపకం చేసుకునే రోజునే షహీద్ దివాస్ లేదా అమరవీరుల దినోత్సవం అంటారు స్వతంత్ర పోరాటంలో కీలకంగా వ్యవహరించిన లాలా లజపతి రాయ్ బ్రిటిష్ పోలీసుల లాఠీఛార్జీలో చనిపోయారు లాలాజీపై జేమ్స్ కార్ట్ అనే పోలీస్ సూపరింటెండెంట్ కావాలని దాడి చేసి కొట్టి చంపారని భారతీయులు భావించారు దీంతో అప్పటికి యువకులుగా ఉన్న భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవ్ చంద్రశేఖర్ ఆజాద్ వంటి వారు లాలజీ హత్యకు ప్రతీకారంగా దాడులు చేయాలనుకున్నారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఏప్రిల్ ఎనిమిదిన ఢిల్లీలోని సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీపై భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ ముగ్గురు బాంబులు వేశారు జేమ్స్ కట్ అనుకుని పొరపాటున జార్జ్ శాండర్స్ అనే కానిస్టేబుల్ ను కాల్చి చంపారు ఆ తర్వాత విప్లవం వర్ది లాలి అనే నినాదంతో పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లారు దీనికి బ్రిటిష్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు హత్య కేసులు పెట్టి జైలుకు పంపింది వందల ముప్పై ఒకటి మార్చ లాహోర్ జైలులో వీరిని ఉరి తీసింది సెటిలైజ్ నది ఓడిన ముగ్గురి అంత్రియలు ల్లో లేదా అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ ముగ్గురు ప్రాణత్యాగం చేసిన రోజును షహీద్ ప్రకటించారు అయితే ఈ షహీద్ దివాస్ మహాత్మా గాంధీ హత్యకు గురైన జనవరి ముప్పై దివాస్గా పాటిస్తారు ఈ రోజు దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు పోరాట వీరులకు నివాళులర్పిస్తారు దేశ గౌరవాన్ని నిలబెట్టడానికి ప్రజలను రక్షించడానికి వారు చేసిన పోరాటాన్ని తీసుకుంటారు